मैडम कल मैडम मैडम इधन चूस्ट पास నిన్న చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు వెళ్లి జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించిన తీరు చూస్తుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. తాను అధికారం ఉన్నప్పుడు కుప్పంకి ఏం చేయలేనోడు, ఈ రోజు కడపకొచ్చి జగన్ ఏం చేశాడు అని అడగటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కడప గాని పులివెందుల గాని ఒకసారి మీరు వెళ్లి చూడండి, అలాగే కుప్పంకి వెళ్లి చూడండి, కంపేర్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎవరు ప్రజల కోసం ఏం చేశారో అనేది. ఈ రోజు బస్ స్టాండ్ కూడా లేదని మాట్లాడుతున్నారు. ఈ రోజు బస్ స్టాండ్ ఉన్నదాన్ని ఆధునీకరిస్తూ కోట్ల రూపాయలు పెట్టి అలాగే అన్ని కాలేజీలు అక్కడికి తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడున్న పేద ప్రజలకి ఏ విధంగా అండగా నిలిచారో వైఎస్ఆర్ గారు జగన్ గారు అనేది అందరికీ కూడా తెలుసు. ఈరోజు నీకు నిజంగా బుర్ర పని చేసి మాట్లాడుతున్నారా లేదా మతిమరిపొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అసలు కనీసం మున్సిపాలిటీ కూడా చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో మీరే జగన్ గారు ఈరోజు కుప్పాన్ని మున్సిపాలిటీ చేశారు. అలాగే కుప్పాని రెవెన్యూ డివిజన్ చేసుకోలేని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్న దద్దమ్మ నువ్వైతే ఈరోజు జగన్ గారు కుప్పం ప్రజల ఆకాంక్షల్ని తెలుసుకొని రెవెన్యూ డివిజన్ చేయడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు కుప్పంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్దాం, ఏ అయినా కూడా వాడు పేదవాడైతే లబ్ధిదారుడైతే జగన్ గారు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చడం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. రాష్ట్రమంతా కాదు కుప్పంలో కూడా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోతో చంద్రబాబు నాయుడిని రమ్మనండి, అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతో మేము వస్తాం, మీరేం వాగ్దానం చేశారు, మీరేం చేశారు, మా జగన్ గారు ఏం వాగ్దానం చేశారు, ఈరోజు ప్రజలకి ఏం సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రతి కుటుంబానికని చూస్తే మీకు అర్థమవుతుంది. ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఈరోజు ఏదో దాడులు జరిగాయి, నిరసనలు తెలియజేస్తున్నారని సునకానందంతున్నారు. ఎక్కడ కూడా ప్రజలు ఎవరు వైఎస్ఆర్సీపీని నిలదీయకపోతే ధైర్యంగా మా మేనిఫెస్టోని పెట్టుకొని మీ ఇంటికి ఇవి మీకు మాట ఇచ్చాం, ఇవి ఇస్తున్నామని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాం. కానీ ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళలేక కేవలం మీడియా ముందర డాన్సులు వేస్తూ ఈరోజు మమ్మల్ని ఏదో బ్యాడ్ చేయాలని మీరు అనుకుంటే ఈరోజు లబ్ధి పొందిన ప్రతి ఓటరు కూడా మిమ్మల్ని మనసులోనే చీకొట్టుతున్నారు. 2024లో ఫిట్ చంద్రబాబు సేవ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ప్రజలు ఆ 23 సీట్లు కూడా మీకు లేకుండా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.